మీ పేరు సార్? నా పేరు సాంబశివరావు. ఏం చేస్తుంటారు? మార్కెటింగ్ చేస్తుంటాం. జగన్ వచ్చి 3 నెలలు అయింది, ఇప్పటి వరకు పరిపాలన ఎలా ఉంది, ఇక ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుందంటే ప్రస్తుతానికైతే అందరికీ సంతోషం లేదు, అందరికీ దుఃఖం లేదు, అన్నీ చేస్తామని అంటున్నారు. ఇప్పటివరకైతే ఏది అయితే ఆచరణలోకి రాలేదు అనేది నా అభిప్రాయం. సచివాలయ ఉద్యోగాలు అవకతవకలు జరిగి అంటున్నారు కదా, అధికార పార్టీ ఏమో మేము మా రూల్స్ ప్రకారం మేము చేసాము, అవతోకలేం జరగలేదు అంటున్నారు. ప్రతిపక్షం అవతోకలు జరిగింది అంటుంది. గ్రామ వాలంటీర్లు ఎలా ఉపయోగపడుతుందని మీ అభిప్రాయం? ప్రస్తుతానికైతే ప్రతి గుమ్మానికి వస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు 2 అక్టోబర్ నుంచి ప్రతి గుమ్మానికి అన్నీ అందుతాయి అన్నారు. 2 అక్టోబర్ నుంచి అయితే ఇంక అందలేదు, 2 అక్టోబర్ నుంచి అన్నారు. అయితే అదైతే ఇంతవరకు ఎవరికి కూడా ఆచరణలోకి రాలా. విజయసాయి రెడ్డి గారు ఏ ఉద్యోగాలు వచ్చినా మా పార్టీ వాళ్ళకే అని చెప్పేసి చెప్పారు కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అంటే అధికార పార్టీ ఉన్న ప్రతి వ్యక్తి మేమే దానికి కారణము, మా వల్లే జరిగింది అనేది అంటారు. అది ప్రతిపక్షం వెళ్ళేమో అలా అనకూడదు అనేది పాయింట్. అది వాస్తవంగా అయితే ఎవరు అధికారం ఉంటే వాళ్ళే మాదే కదా అనే అది కరెక్ట్ కాదు. వాస్తవంగా అయితే కదమా వాళ్ళు చదివిన వాళ్ళు సఫర్ అవుతారు, బాగా చదివిన వాళ్ళు సఫర్ అవుతారు. మా పార్టీకే వచ్చినాయి అనే మాట అనేది బాగా చదివిన వాళ్ళు క్వాలిఫికేషన్ అవుదాం అనుకున్న వాళ్ళు అవలేదని కొంచెం బాధగా ఉంటుంది. మీ పేరు చెప్పండి. నా పేరు బ్రహ్మారెడ్డి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినాయి అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు అవకతవకలు జరిగినాయి అనేది ఏమన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెబుతున్నారు, అధికార పార్టీ వాళ్ళు జరగలేదు అంటున్నారు, దాని గురించి మనకేం తెలియదు. గ్రామ వాలంటీర్లు గురించి మీ అభిప్రాయం ఏంటి? గ్రామ వాలంటీర్లు అంటే మొన్న కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇళ్ళమ్మ వస్తున్నారు, వాళ్ళు అప్లికేషన్లు తీసుకెళ్తున్నారు, అది జరుగుతుంది. విజయసాయి రెడ్డి ఏ ఉద్యోగాలు వచ్చినా మా పార్టీ వాళ్ళకే అని చెప్పి మనం చెప్పారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళు వాట్సాప్లోనో ట్విట్టర్లోనో ఇల్లు పెట్టుకుంటున్నారు, ఆళ్ళు పెట్టుకుంటున్నారు, అయ్యింది. అవన్నీ మనం ఏదో పేపర్లో వస్తున్నాయి చూస్తున్నాం. వాట్సాప్లో అనేది ఇవాళ కరెక్ట్గా లేవు కదా, దాని గురించి మనం కామెంట్ చేయడం అనవసరం. జగన్ వచ్చి 3 నెలలు అయింది, ఇప్పటివరకు ఎలా ఉంది, ఇంకా ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అంటే ఇసుకతో ఒకటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇసుకతో ఒకటి ఇప్పుడు మామూలు దాదాపుగా 190 మంది ఇసుక మీద ఇవాళ చర్చలు, పరిపాలన ఎలా ఉన్న దాని మీద చర్చలు లేవు. పరిపాలన ఎలా జరుగుతుంది అనేది ఇంకా బాగా గాడిలోకి రాలేదు అంటున్నారు వాళ్ళు, దాని గురించి ఏం మాట్లాడదాం. ఇంకా నా పేరు ఎల్లమంద జంగ ఎల్లమందయ్యా. రియల్ ఎస్టేటు 2 సంవత్సరాల క్రితంలో ఒక రకంగా ఉంది, 2 సంవత్సరాలు మేము చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అసలు ఈ కొత్త పార్టీ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు కదిలి అడిగేవాళ్ళు లేరు. ఈ కొత్త పార్టీ అందరూ ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి ఏం లేదు, ఏదైనా 5-6 నెలలు పోయిన తర్వాత ఏమైనా వచ్చిద్దామని ఆశిస్తున్నాం సార్. సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినాయి అన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? సరే ఈ సాధ్యంగా జరుగుతూనే ఉంటాయి, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, రికమెండేషన్ల మీద జరుగుతూనే ఉంటాయి. అది జగన్ పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? జగన్ పరిపాలన అంటే ఆయన వచ్చి ఇప్పుడు 3 నెలలు 20 రోజులు అంటే ఇప్పుడులో ఏం తెలిసింది, ఏదైనా 1 సంవత్సరం పోయిన తర్వాత ఏదో ఒకటి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అంతే. గ్రామ వాలంటీర్లు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ వాళ్ళు వచ్చింది, చక్రంగా చేస్తారని ఆలోచిస్తున్నాం. గ్రామ వాలంటీర్లు చక్రంగా చేస్తారని అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.